ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అసలు తెలంగాణ రాష్ట్రం అన్న ఆలోచన, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర అవతరణ, స్థానికులు స్థానికేతురులు అనే అంశం ప్రాతిపదికనే ఆందోళన, ఉద్యమము, ఆత్మ బలిదానాలు రాష్ట్ర సాధనకు కారణమైంది. ఆనాడు 1968-69లో పాల్వంచలో ఒక స్థానికుడికి ఉద్యోగం ఇవ్వకపోతే ఆ రోజు వినిపించిన జై తెలంగాణ, 2014 జూన్ 2 రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైంది. 69లో వందలాది మంది ప్రాణాలు అర్పించే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినరు. మలి ఉద్యమంలో కూడా వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగాలలో, ఉపాధ్యాయ నియామకాలలో స్థానికతకు ప్రాధాన్యత ఉండాలి. ఏ ఊర్లో పుట్టినోడు, వాళ్ళు చదువుకున్న ఊర్ల ప్రాతిపదికన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. స్థానికంగా చదువుకున్న వాళ్ళనే స్థానికులుగా భావించి ఉద్యోగార్హతలకు సంబంధించిన అంశాలలో ఆయా ప్రాంతాలలో చదువుకున్న వాళ్లకు స్థానికంగానే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ఆందోళనలో, ఉద్యమంలో 6-పాయింట్ ఫార్ములా తీసుకొచ్చి స్పష్టంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా స్థానికులు స్థానికేతరుల మధ్యలో ఉన్న వైరుధ్యాలు, విభేదాల వల్లనే మలి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి 14F కు వ్యతిరేకంగా చెంట నగరాలలో ఉద్యమం లేచి రాష్ట్రానికి దావనంలో వ్యాపించి రాష్ట్ర సాధనకు ఉపయోగపడ్డది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జోన్ 5 జోన్ 6 కింద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాల తెలంగాణను కేసీఆర్ గారు కొత్త జోనల్ విధానాన్ని, మల్టీజోనల్ విధానాన్ని, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు కొత్త విధానాలను రాష్ట్రపతికి పంపించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకున్నది. కొత్త రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానికత స్థానికేతరు, ఉదాహరణకు గతంలో రంగారెడ్డి జిల్లా ఒక పెద్ద జిల్లా, 14 శాసనసభ నియోజకవర్గాల జిల్లా, గతంలో మహబూబ్ నగర్ ఒక పెద్ద జిల్లా, 14 శాసనసభ 2 పార్లమెంట్లకు ప్రాతినిధ్యం వహించే జిల్లా. ఇలా ఉదాహరణ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాను 6 జిల్లాలుగా విభజించండు, రంగారెడ్డి జిల్లాను ఎన్ని జిల్లాలుగా విభజించిండో లెక్కలేసేది కష్టం. 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చి ఆనాడు జోన్ 5 జోన్ 6లో నియామకాలు చేపట్టిన ఉద్యోగస్తులను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విభజించిన జోన్ల ప్రాతిపదికన జిల్లా స్థాయి పోస్టులు, జిల్లా స్థాయి పోస్టులు అంటే అటెండర్లు కావచ్చు, 4th గ్రేడ్ ఉద్యోగస్తులు కావచ్చు, పోలీసులు కావచ్చు, టీచర్లు కావచ్చు, జిల్లా ప్రాతిపదికన నియామకాలు జరిగిన అధికారులను ఈరోజు కొత్తగా ఏర్పడ్డ జిల్లాల ప్రాతిపదికన, కొత్తగా ఏర్పడ్డ జోన్ల ప్రాతిపదికన కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము జీవో 317ను తీసుకొచ్చింది. జీవో 317 రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. 371D ఆర్టికల్ ప్రకారము తెలంగాణ ప్రాంతానికి ఏవైతే ప్రత్యేకమైన హక్కులు ఇచ్చిండ్రో అందులో ఏ జిల్లా ఎన్ని, పాత ఉమ్మడి జిల్లాను ఎన్ని జిల్లాలుగైనా విభజించు, కొత్తగా ఏర్పడ్డ జిల్లా పరిధిలో వాళ్ళు పుట్టి పెరిగినరా, వాళ్ళు చదువుకున్నారా అనే ప్రాతిపదికన ఉద్యోగస్తులను కేటాయించమని చెప్పి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వాస్తవంగా స్థానికత స్థానికేతరులనే అసలు ఒక ఆలోచన, ఒక చర్చ, ఒక పోరాటం జరిగిందే స్థానికత్వం మీద. ఈరోజు ఉద్యోగస్తులు గొంతెమ్మ కోరికలు కోరుకుంటలేరు, ఉపాధ్యాయులు అసాధ్యమైన ప్రతిపాదనను తీసుకురావడం లేదు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో మేము ఎక్కడ పుట్టి పెరిగినామో, మేము ఎక్కడ చదువుకున్నామో ఆ స్థానికత ప్రాతిపదికన మా ఉద్యోగాలు కేటాయించండి అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కేటాయించమని అడుగుతున్నారు. ఇవాళ రంగారెడ్డి